గురు వాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంటి యొక్క ప్రహరీ గేటు ఈ విధంగా ఉండరాదు అన్నటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకి సజెషన్స్ తీసుకోగలరు. టాపిక్లోకి వెళ్ళిపోతే, మనం రీసెంట్గా ఒక రెంటల్ హౌస్ కోసం క్లయింట్ మనల్ని విజిటింగ్ అడగడం జరిగింది. ఆ హౌస్ని మనం విజిటింగ్ కూడా చేయడం జరిగింది. ఆ ఇంట్లో ప్రహరీ గేటు తీసుకోవడంలో వాళ్ళు రాంగ్ చేశారు. ఇక్కడ వచ్చేసి ఈ ప్రహరీ గేట్ని వాళ్ళు స్లైడింగ్ డోర్ తీసుకున్నారు, ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తున్న విధంగా. తద్వారా ఇక్కడ ఏదైతే మనకి స్లైడింగ్ డోర్ తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఇంకొద్దిగా లోపలికి రావడం జరిగింది దిమ్మె అనేది. ఇక్కడ మీకు కనిపిస్తున్న విధంగా లాక్ చేయడం కోసం, మనకి ఆ స్లైడింగ్ డోర్ లాక్ చేయడం కోసం ఇక్కడ వాళ్ళు ఎక్స్ట్రా కొద్దిగా సపోర్ట్ అనేది తీసుకోవడం జరిగింది. ఇటువైపు మాత్రం ఏమీ లేదు కాబట్టి ఈ దిమ్మె కంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక దిమ్మె అనేది మనకి ఎక్కువ రావడం జరిగింది. వాయువుల దిమ్మె అంటే వాయువు తగ్గిపోయింది, వాయువుల దిమ్మె అనేది ఎక్కువ రావడం జరిగింది. తద్వారా మనకి చెడు ఫలితాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ మీరు ఈ ఇమేజ్లో కూడా మీరు గమనిస్తే ఈ దిమ్మె కంటే కూడా ఇక్కడ దిమ్మె అనేది మనకి ఎక్స్ట్రా వచ్చింది, మీకు అర్థమవుతుంది. తర్వాత ఇక్కడ మనకి గోడ ఏదైతే ఉందో వాయువ్యంలో పూర్తిగా గేటు తీసుకున్నారు. మనకి ఏదైనా సరే పూర్తిగా చివర్లకి గోడలనే మనకి గేట్లు అనేవి తీసుకోకూడదు. ఎంతో కొంత అనేది గోడ అయినా ఉండాలి. మనకి 4x4 కానీ 6x4 కానీ కనీసం గోడ ఉంటే మనకి పూర్తిగా చివరికి వెళ్ళిపోయినట్టు వాయువుని తెంపైనట్టు కాకుండా ఉంటుంది. ఇక్కడ మీరు ఇంకొక ఇమేజ్లో మీరు కనుక గమనిస్తే ఇదిగోండి, ఇక్కడ మనకి ఇలా గోడ వచ్చింది కానీ ఇటువైపు మాత్రం ఇంకెక్కడా గోడ రాలేదు. డైరెక్ట్గా మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసింది, మెయిన్ గేటు, ప్రహరీ గేటు. తర్వాత ఇక్కడ ఉత్తరంలో ఉన్నటువంటి గల్లీకి ఎదురుగా ఇక్కడ ఒక గేట్ అనేది తీసుకున్నారు. ఇటు పక్క ఉత్తర వాయువులో వాళ్ళు సపోర్టింగ్గా ఒక దిమ్ అనేది ఏమీ తీసుకోకుండా డైరెక్ట్గా గేట్ పెట్టుకున్నారు. ఈ అంశాల వల్ల వాళ్ళకి ఇబ్బందులు స్టార్టింగ్లో లేకపోయినప్పటికి కూడా వాళ్ళకి మునుముందు రోజుల్లో ఫ్యూచర్లో అనేది వాళ్ళకి ఇబ్బందులు అనేవి కలగడం అనేది జరుగుతుంది. అయితే ఈ హౌస్లో ఓనర్స్ ఎవరు కూడా ఉండట్లేదు, అంటే ఇంటి యజమానులు ఎవరు కూడా ఉండట్లేదు. పైన కింద మొత్తం కూడా రెంటల్కే ఇచ్చేశారు. ఈ రెంటల్కి ఇచ్చేసినప్పుడు ఆ రెంటల్ పర్పస్గా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు మాత్రం ఇబ్బందులు అనేవి ఖచ్చితంగా ఫేస్ చేస్తారు డెఫినెట్గా. కాబట్టి మనం నిర్మాణ క్రమంలో మంచి ప్లాన్ తీసుకున్నప్పటికి కూడా పర్యవేక్షణ ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఇటువంటి పరిస్థితులు అనేవి మనకు లేకుండా ఉంటే, పర్యవేక్షణ ఉన్నప్పుడు లేదా మనం సలహా అడిగి అప్పుడు తీసుకుంటే మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది నిర్మాణం చేసేటప్పుడు. కాబట్టి మన గురువాస్తు వీక్షకులు ఎవరైనా సరే ఇటువంటి అంశాలతో బాధపడుతుంటే మంచి కరెక్షన్ తీసుకోండి, తద్వారా మంచి రిజల్ట్స్ అనేవి పొందుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.